ఒక ఫోటో హైలైట్ అవుతుంది కదా ఈ ఫోటో ఎవరిది అనుకుంటున్నారు చాలా మంది ఈ ఫోటో ఈ ఫోటో కొండగట్టుకు పోయింది కేసీఆర్ ఎప్పుడు గతంలో పోయిండట నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆట ఇది పంతొమ్మిది వందల నల ఎనభై నాలుగు ఫోటో అట ఎవరెవరు ఉన్నారు ఇల్లా ఎవరెవరు ఉన్నారు కామెంట్లో పెట్టండి ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు మీరు ఇలా ఎవరెవరు ఉన్నారు ఈ ఫోటో కాదు ఇంకో ఫోటో చూపిస్తా ఈ ఫోటోలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి ఈమె కల్వకుంట్ల కవిత ఈమె ఎవరు కవిత ఈయనెవరనుకుంటున్నారు కేటీఆర్ అనుకుంటున్నారా ఈయన రావు ఈయన సంతోషం ఈయన సంతోష్ ఈయన కేసీఆర్ ఈయన ఈయన ఎవరు అనుకుంటున్నారు ఈయన సంతోష్ వాళ్ళ ఫాదరు సంతోష్ వాళ్ళ సంతోష్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళిద్దరు కూడా ఈమె కూడా సంతోష్ వాళ్ళ పేరెంట్ మదర్ ఈయన ఫాదర్ కేటీఆర్ కాదన ఈ మా మేడం ఎవరో తెలియదు మనకి సో అట్లా ఇది కొండగట్టుకు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో చూడు ఎట్లున్నారో చూడరు అప్పుడు ఈ కవర్ చూడరు అబ్రిక్ ఇగో ఓసీఎం అని అప్పుడు బట్టల షాప్ దానికి మనం కూడా గట్లనే పోతాం కదా ఏమి ఇప్పుడు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా గట్లనే కవర్లు పట్టుకొని తిరుపతికి పోయినా ఏడికి పోయినా అట్లా కవర్లు పట్టుకొని పోతాం వాళ్ళు కూడా అప్పుడు అదే బతుకు కానీ ఇప్పుడు ఏం చేసిర్రీ మధ్యకాలంలో ఇల్లు ఏం అంత పెద్ద పొడిచిన బిజినెస్లు వ్యాపారాలు ఏం చేసిరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చిన ఇంత సంపద మీరు అన్అఫీషియల్గా ఉన్న సంపద గురించి కూడా మాట్లాడతలేం మేము మీకు అఫీషియల్గా ఉన్న ఇండ్లెట్లు వచ్చినాయి ఫామ్ హౌస్ ఎట్లు వచ్చినాయి మీరు ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టుకున్న కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి ఒక్కసారి ఇవి సంతోష్ ఓ కవర్ పట్టుకొని ఇడ కూర్చున్నాడు ఇప్పుడు మొత్తం సపర్యలు అప్పటి నుంచే సార్కి మొత్తం ఆయనే చూసుకుంటుండే సో ఈ ఈ ఫోటో ఇది అనమాట ఇప్పుడు ఈయన ఇలా ఫాదర్ రవీంద్రరావు ఆడ మొత్తం ఇసుకద్దంది ఆడ కుదురుపాక ఏరియాలో మొత్తం ప రోజు పది లక్షలు సంపాదిస్తారట రోజు పది లక్షలు అప్పుడు వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వీళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఇది ఇప్పుడు మరి ఒకసారి ఆలోచించాలి మనం మీ మనం ఎంత కష్టపడితే రాదే కేసీఆర్ మరి ఆ ఫార్ములా మరి జనానికి కూడా చెప్పొచ్చుగా నీకు ఎట్లా వచ్చే మూడు వందల నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఒకసారి ఆలోచించండి దయచేసి ఎందుకంటే ఇప్పుడు పెరిగేటోడు ఇంకా పెరుగుతున్నాడు కానీ మనం మనం ఏడున్నా మనం ఆలోచించాలి కదా సో ఆ ఫోటో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో కాబట్టి నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను ఉన్నది కేటీఆర్ కాదు నేను సంతోష్ రావు సంతోష్కి సంతోష్ చాలా దగ్గర అనమాట తన కొడుకులాగానే చూసుకుంటాడు అందుకే ఆయనకి ఇప్పుడు రాజ్యసభలో ఉన్నాడు